హాయ్ ఫ్రెండ్స్, డీజే టిల్లు ఎలాంటి హిట్ అందుకుందో స్పెషల్గా చెప్పనవసరం లేదనమాట. ఈ మూవీకి కొనసాగింపుగా టిల్లు స్కేర్ మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంది అన్న విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోలుగా నటించారు. లిల్లీ తన ఒక రా ఏజెంట్ అనమాట. అనుపమ పరమేశ్వరన్ తను తనకు కావలసిన మిషన్ కోసం టిల్లును కలుస్తుంది అనమాట. టిల్లును కలిసిన తర్వాత తన యొక్క మిషన్ని ఏ విధంగా సక్సెస్ చేసింది అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ అనమాట. టిల్లు తన యొక్క లైఫ్ చాలా ఎంజాయ్గా కొనసాగిపోతున్న సమయంలో లిల్లీ తన యొక్క లైఫ్లోకి వస్తుంది. తన యొక్క లైఫ్లోకి వచ్చిన తర్వాత టిల్లు చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఆ తర్వాత నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం సినిమాలో చూడాల్సింది. చాలా బ్రహ్మాండమైన కామెడీ అయితే ఉంటుందన్నమాట. తన యొక్క ఫ్రస్ట్రేషన్ కానీ, లిల్లీ సృష్టిస్తున్న ప్రతి ఒక్క సమస్యకి తన యొక్క ఫ్రస్ట్రేషన్, తను ఏ విధంగా బయటపడాలన్న తపనంతోనే చాలా కామెడీ అయితే ఉంటుందన్నమాట. ఆ కార్ సీన్స్ కానీ, ఆ రోడ్డు పైన డ్రైవింగ్ చేస్తూ వాళ్ళ నాన్నతో మాట్లాడే సీన్స్ బాగా ఉంటుందన్నమాట. ఇంటర్వెల్ ముందుగా ఒక ట్విస్ట్ అయితే వస్తుందన్నమాట. ఎగ్జైటింగ్గా ఉంటుందన్నమాట ఆ ట్విస్ట్. అలాగే ఎండింగ్లో కూడా ఒక ట్విస్ట్ ఉంటుందన్నమాట. అంటే ఇంటర్వెల్ ముందుగా తను రా ఏజెంట్ అని చెప్పేసి ప్రేక్షకులకు అర్థమవుతుంది. క్లైమాక్స్లో తన ఒక విలన్ అని క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ అయితే వస్తుందన్నమాట. చాలా బ్రహ్మాండమైన కామెడీ అనమాట. అసలు సిద్ధు జొన్నలగడ్డ వన్ మెన్ షోలాగా అసలు డైలాగ్స్ పిచ్చ పిచ్చగా ఉంటుంది. అంత పిచ్చ కామెడీ అయితే ఉంటుందన్నమాట. తన యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, తన మాట విధానం కానీ ఆడియన్స్కి చాలా బ్రహ్మాండంగా కనెక్ట్ అయిపోతుంది. కొన్ని సీన్స్ టిల్లు, డీజే టిల్లు మూవీలో ఉన్న కొన్ని సీన్స్ అయితే అక్కడక్కడ ఉంటుంది. అక్కడ కాస్త మనకి రిపీటెడ్గా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఏది ఏమైనా సరే సినిమా చూడడానికి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చిందని చెప్పాలి ఆడియన్స్కి. ఫ్రెండ్స్, మీరు ఈ సినిమాను చూస్తున్నట్లయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.